राजीव स्वगृह ఇళ్లను తక్షణమే నిర్మించాలని ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. కరీంనగర్లోని ప్రెస్ భవనంలో ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులందరూ సమావేశం నిర్వహించారు. 2007వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజీవ్ స్వగృహ ప్రారంభించిందని గుర్తు చేశారు. ఆనాడు రాజీవ్ స్వగృహ కింద ఒక్కొక్కరు 5000 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సుమారు 7000కు పైగా దరఖాస్తులు అందాయని చెప్పారు. 4 కోట్ల రూపాయలలో 2 కోట్ల రూపాయలను వెచ్చించి 556 సర్వే నంబర్లో 90 ఎకరాల స్థలాన్ని సేకరించారని తెలిపారు. ప్రభుత్వం అట్టి స్థలాన్ని ప్రభుత్వం అమ్మేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. రాజీవ్ స్వగృహ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. లేని ఎడల స్థలాలనైనా కేటాయించాలన్నారు. న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఒక్కొక్క అప్లికేషన్ను 250 రూపాయలు పెట్టి ఖరీదు చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి 5000 రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అప్లికేషన్స్ మనం కరీంనగర్ జిల్లా తీసుకుంటే 7524 దరఖాస్తులు వచ్చినాయి. వీళ్ళందరికీ ఇల్లు కట్టించడం కొరకు సమర్పించినటువంటి అప్లికేషన్స్ ద్వారా సమకూరిన సుమారు 4 కోట్ల రూపాయలు సమకూరినాయి. ఈ 4 కోట్ల రూపాయలలో 2 కోట్ల రూపాయలు వెచ్చించి తిమ్మాపూర్ మండల ముస్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి 556 సర్వే నంబరు 90 ఎకరాలు భూమిని సమీకరించారు. నా సహోదరులు మాజీ సైనికులు వితంతువులు సర్వింగ్ సోల్జర్స్ చాలామంది ఇందులో ఉన్నారు. 14 సంవత్సరాల నుంచి ఈ కార్పొరేషన్ ఏ ఉద్దేశం కొరకు ఏర్పాటు చేయబడ్డదో ఆ ఉద్దేశం నెరవేరుక ఉంటా దాన్ని పక్కదారి పట్టించుకుంటూ భూములను థర్డ్ పార్టీస్కు అమ్మాలనే దురుద్దేశంతో ఒక కథ నడుస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి మేము ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాం. వినకపోతే న్యాయ పోరాటం చేస్తాం. 7524 మంది అప్లికెంట్స్కు న్యాయం చేయడానికి మేము ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు మీ ముందుకు వచ్చాము.